మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారు. అందులో ఖైదీ, గ్యాంగ్ లీడర్, గరానమ్మగుడు, ఇంద్రా లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అయితే ఒకానొక టైంలో చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్ని చేజార్చుకున్నారు. అలా ఇండస్ట్రీ హిట్ చేజారిన చిత్రాల్లో అన్నయ్య సినిమా ఒకటి. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ, నటుడు వెంకట్ చిరంజీవికి బ్రదర్స్గా నటించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. చిరంజీవి కామెడీ టైమింగ్, మేనరిజమ్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఈ చిత్రంలో సిమ్రాన్ చేసిన స్పెషల్ సాంగ్ మాస్ ఆడియన్స్ని బీసీ సెంటర్స్లో ఊపేసింది. చిరంజీవి సౌందర్యం మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఆ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక బ్రదర్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. మణిశర్మ ఈ చిత్రానికి ఆల్ టైమ్ క్రేజీ ఆల్బమ్ ఇచ్చారు. 2000 సంవత్సరంలో జనవరి 4వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ప్రతి అంశం వర్కౌట్ కావడంతో తొలి వారంలోనే 4 కోట్ల షేర్ రాబట్టింది. బార్ హిట్ ఖాయం అనుకున్నారు. 2వ వారంలో కూడా వసూళ్ల ప్రభంజనం కురిసింది. చిరు ఖాతాలో మరో ఇండస్ట్రీ పడబోతుంది అని అనుకుంటున్న తరుణంలో 2 వారాల తర్వాత వెంకటేష్ కల్సుందామ్రా చిత్రం విడుదలైంది. కల్సుందామ్రా చిత్రానికి క్లాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీనితో అన్నయ్య చిత్రానికి గట్టి పోటీ ఎదురైంది. కల్సుందామ్రా చిత్రానికి క్లాస్ ఆడియన్స్తో పాటు మహిళలు కూడా ఎగబడి చూశారు. ఫలితంగా అన్నయ్య చిత్రానికి వసూళ్లు తగ్గిపోయాయి. అదే సమయంలో బాలయ్య నటించిన వంశోద్ధారకుడు చిత్రం థియేటర్స్లో ఉంది. వంశోద్ధారకుడు సినిమా అనుకున్నంత హిట్ కాకపోయినప్పటికీ ఈ సినిమా ప్రభావం అన్నయ్య సినిమాపై పడింది. మొత్తానికి బాలకృష్ణ వెంకటేష్ల బాక్సాఫీస్ దాడికి అన్నయ్య సినిమా ఇండస్ట్రీ హిట్ మిస్ చేసుకుంది. వెంకటేష్ కల్సుందామ్రా సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.